ఫీజు రియంబర్స్మెంట్ వాస్తవిక దృక్పథంతో అమలు చేస్తున్నప్పుడే పేద మధ్యతరగతి పిల్లలు చదువుకోగలుగుతారన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉంచినప్పుడే భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందుతాయని, అదే మనం మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తిగా ఆయన అభివర్ణించారు. విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యాశాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల సత్వర పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చ జరిపారు. పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వస్తుల పెంపునకు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అమ్మ ఒడి పథకం, విధి విధానాల రూపకల్పనపై అధికారులతో చర్చించారు. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా అమ్మ ఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇంటర్, ఉన్నత విద్యాశాఖల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.